బాబు బాబు, కొంపది చచ్చిపోయాడేంటి? ఓరీడి పాసు కాల, నిద్రపోతున్నావా? దొంగను నమ్మి ఏటీఎం తాళాలు ఇచ్చినట్టు ఈయన నమ్మి హోటల్లో ఎవడ కూర్చోబెట్టాడు. ఇదిగో పగటిపూట నిద్రపోయిన చాలు లేగు. సారీ సార్, నేను మీకు ఏ విధంగా ఉపయోగపడగలను? ఒరే, నీ భాష వాళ్ళకం రెండు ఇరిటేటింగ్ గా ఉన్నాయి. ఇరిటేషన్ లేకుండా రూమ్ ఏదైనా ఉందామని చెప్పు. హోటల్లో నా రూమ్ కాక ఇంకేముంటాయి? బెడ్రూమ్ ఉంది, బాత్రూమ్ ఉంది, బాల్కనీ కూడా ఉంది. మీకు ఏ రూమ్ కావాలా? ఇన్ని రూములు నేను ఏం చేసుకుంటాను? వాస్తాన్ని కరెక్ట్ గా ఉన్నా ఒక మంచి రూమ్ చూపించు. వాస్తా మా ఊరికే లేదు వాస్తు. అటైతే డబ్బా ఏసీ రూమ్ ఒకటి ఉంది, సెంట్రల్ ఏసీ ఒకటి ఉంది. ఏది కావాలా? ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఏసీ రూమ్ అనుకో, మధ్య మధ్యలో లేసి కర్రతో ఫ్యాన్ తిప్పుకుంటే సరిపోద్ది. అదే సెంట్రల్ ఏసీ అనుకో, కిటికీలు తీసి పెడితే వచ్చే గాలికి ఫ్యాన్ బారా 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 తిరుగుద్ది. ఇదేమైనా కోతికొమ్మ చాట అనుకున్నావా? మధ్యలో లేసి ఫ్యాన్ తిప్పుకోవటానికి ఆ సెంట్రల్ ఏసీ రూమ్ ఏవు. ఇంకో ఆప్షన్ లేదులే. ఇక్కడ మీ అడ్రస్ రాసేయండి. ఓ ఏంది ఓ రాస్తా ఉన్నావు, హోటల్ ఉండేది ఒకటే బుక్ చాలు వెళ్ళి. మొత్తం 3,000 ఇవ్వండి. 3,000? 3,000 నేనేమన్నా నీకు బాగా? 3,000 ఉంటే 36 అగరబత్తి ప్యాకెట్లు, 36 కర్పూరం ప్యాకెట్లు వస్తాయి. సమస్య లేదమ్మా, నీ సైలెన్సర్ కి రాగం ఎక్కువను, తాళం తక్కువ. నేను వేరే హోటల్ చూసుకుంటాలే. హలో గురుగారు, యాడికి పోయేదే? ఈ చుట్టుపక్కల ఊర్లో ఇదే వన్ అండ్ ఓన్లీ రిచెస్ట్ హోటల్. ఈ ఊర్లో ఎక్కడ హోటల్ అని బోర్డు కూడా ఉండదు. మీరు ఖచ్చితంగా ఇక్కడే దిగాల. ఆప్షన్ లేకుండా ఈ ఆపరేషన్ ఏంట్రా? సర్లే తగలడు. అమ్మయ్య బోని అయిపోయింది. చిల్లర లేదురా? ఇది చిల్లర కాదు, ఇది టిప్స్, ఇది బ్రోకరేజ్. ఇన్ని రుణాలు వసూలు చేయడం పాపం రా. మేము కట్టబోల్లా ఓనర్కే. సరే అదేదో నేను కడతా, కానీ రూమ్ చూపించు. సర్లే అడిగిపోతారు కానీ పండి. ఇటు ఇటేనా? సార్ కాఫీ. ఇదేందినా ఇంత కష్టపడి తెస్తే నిద్రపోతా ఉన్నాడా? కాఫీ వేస్ట్ అయిపోతుందా? ఎరా కాఫీ ఎలా ఉంది? అంటే మీ హోటల్లో కాఫీ ఆర్డర్ ఇస్తే ఇంగ్లీష్ చేసిస్తారా? అలాగా సార్, చెక్కి సరిపోయింది నేను చూశాను అంతే. నువ్వు పెద్ద క్రాక్ జాక్ గడిలో ఉన్నావు కదరా. అవునరా, ఆ శ్మశానంలో శవాల పక్కన శంఖాలు వదిలినట్టు తెల్లారుజామున ఆ సౌండ్ ఏంటి? ఓ అదే, పక్కన పాత పడిపోయిన ఫ్యాక్టరీ ఒకటి ఉంది, అది పనిచేస్తుందా లేదా అని 15 రోజులకోసారి ఇంజిన్ ఆన్ చేసి చూస్తుంటారు. అది ఇంజిన్ ఆన్ చేసిన సౌండ్ లో లేదు, శ్రీహరికోట రాకెట్ ఇంజిన్ ఆన్ చేసిన సౌండ్ లో ఉంది. ఫస్ట్ లో అలాగే ఉంటది, పోని పోని అలవాటు అయిపోద్దిలే. సర్లే నువ్వు వెళ్ళి టిఫిన్ పెట్టరా, నేను ఫ్రెష్ అవ్వాలి. సార్ టిఫిన్ 100 రూపాయలు, లంచ్ 200, డిన్నర్ 300 వితౌట్ టిప్స్. ఆ రేట్లు ఏంట్రా? నువ్వు ఖచ్చితంగా అస్సాం ఆమ్లెట్ గడివే, ఇది కన్ఫర్మ్ రా. నీ సైలెన్సర్ కి పేమెంట్ ఎక్కువ, పెర్ఫార్మెన్స్ తక్కువ. హలో సార్, మా ఊర్లో టిఫిన్ స్వచ్ఛమైన అయితే చేస్తారు, మీకు కావాలంటే చెప్పండి, లేదంటే పల్లే. సరే వెళ్ళి తీసుకురా, త్వరగా వెళ్ళరా, నేను కోర్టుకి వెళ్ళాలి. సార్ మనీ మనీ ఫస్ట్, టిఫిన్ నెక్స్ట్. వీడికి ప్రతిదీ డబ్బే. ఇదిగో తీసుకో, క్వార్టర్కి రెడీ. తీసుకుని త్వరగా తగలాడు, ఎంగిల్ చేయకుండా తీసుకురా. ఐ విల్ ట్రై. నేను ఈ లోపు స్నానం చేసి కోర్టుకి వెళ్ళాలి. మీరు సరదాగా అలా జలకలాడుకుని రండి, నేను అలా పోయి త్వరగా రారా. మందకి నీ వైన్స్ వస్తున్నా. ఉదయాన్నే తాగకూడదు. ఏం సార్ అప్పుడే స్నానమా? బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు అక్కడ స్నానం చేయడానికి. ఈ రోజు కూడా రాలా? ఓ స్నానం సంగతి తర్వాత, ముందు టిఫిన్. ఏది ఇదిగోండి. ఏంట్రా ఇవి? ఇది సాయిబాబాదే, ఇది తలుపులు అమ్మదే, ఇది పతాంజలి బాబాది. తినండి సార్, బాగుంటదా? స్వచ్ఛమైన నెయ్యా, గుళ్ళో ప్రసాదాల ప్రసాదాలు కాక ఫ్రెష్ గా చేస్తారా? ఏంది మరి నేను టిఫిన్కి ఇచ్చిన మందు? సర్వీస్ ఛార్జెస్ అయ్యా, పోయి తీసుకురా బల్లా. నువ్వు బయటికి వెళ్ళరా. ఈసారి అది కూడా తీసుకెళ్ళు. వెళ్ళు. మనకి టిఫిన్ మిగిలిపోయి. గుళ్ళో ప్రసాదాలంట, గుళ్ళో ప్రసాదం ఇడియ. హాయ్ కీర్తి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నావమ్మా? గుడ్ మార్నింగ్. అవిని తర్వాత ఇదండి ఏంటి? మొట్టమొదటిసారిగా కేసు తీసుకున్నా కదమ్మా. అయితే మొదటిసారిగా కోర్టుకు వస్తున్నా కదా. వస్తే థ్రిల్లింగ్ గా ఉంటుందని. మావయ్య నా పరువు తీయకు ప్లీజ్, ఆ దండ తీసే. పరువు తీయటం ఏంటమ్మా? థ్రిల్లింగ్ గా ఉంటుందని నేను డిసైడ్ అయ్యా. ఇది నా మెడలో లేదనుకో, నా కటౌట్ రిజిస్టర్ కాదు. దండ వేసుకున్నంత మాత్రాన దండం పెడతారా? మీరు మారమ్మా, మీలో మార్పు రాదు. కనీసం కొత్త దానాన్నైనా ప్రోత్సహించండి ప్లీజ్. మావయ్య సరే నీకు ఇష్టం లేదు కదా, ఓకే. ఇప్పుడు హ్యాపీనా? సరే కేస్ సంగతి ఏంటి? ఐ హట్టడ్ అమ్మా, నేను లోపలికి వెళ్తున్నా. అది కాదు. హే
సార్. ఏంటి? అది జడ్జి గారి కుర్చీ అండి. లా చదువుకున్నావు, ఆ మాత్రం తెలుసు కదా మాకు కూడా. మరి నా టేబుల్ ఎక్కడ? ఇక్కడ సార్. ఏది చిన్న టేబులా? ఈయనకేమో పెద్ద టేబుల్, మాకేమో చిన్న టేబుల్, ఇది ఎక్కడ న్యాయం? ఏ ఎవరు నువ్వు? లాయర్ గురించి ఎందుకు అడుగుచున్నా? నేను లాయర్లా కనపడలేదా? నల్ల కోట్ వేసుకున్నంత మాత్రం లాయర్లు అయిపోతారా? కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయి. ఆయా మార్తాను. ఐఆమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏకాంతం. నన్ను చూసి నేర్చుకో. ఇడు కోర్టు అనుకుంటున్నాడా కళ్ళు కాంపౌండ్ అనుకుంటున్నాడా? గుడ్ మార్నింగ్. ఈవేళ మీ దాచి చేసుకోలేదండి. అక్కడ పెట్టమ్మా. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ఆడు చెప్పడే? న్యాయవాదాచార్యులకు చదువుకోడు నమస్కారాలు. అతి వినయం దూర్త లక్షణం. వెళ్ళాక నిలబడండి. మావయ్య కేసు ఎలాగైనా. నేను ఉన్నా కదమ్మా, నువ్వేం కంగారు పడకు, వెళ్ళి కూర్చో. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఈ కేసు గురించి మీ వాదన మొదలు పెట్టండి. యువర్ ఆనర్, కళ్యాణ్ రాకీ అనే ఇద్దరు ముద్దాయిలు తాగిన మైకంలో శుక్రవారం అర్ధరాత్రి కాట్రా సింగ్ అనే అతన్ని బీరు డబుల్ రేటుకి అమ్మాడని చెప్పి స్నేహితుని సహాయంతో కాల్చి చంపారు. ఈ కేసుకు సంబంధించి డాక్టర్లు వీరి గురించి ఇచ్చిన రిపోర్ట్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇచ్చిన వారి వాంగ్మూలం కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ డిఫెన్స్ లాయర్. మిస్టర్ మార్తాండం. ఎస్ యువర్ ఆనర్. ఏమిటి, జడ్జితో మాట్లాడేటప్పుడు లేచి నిలబడి మాట్లాడాలి అని మీకు తెలియదా? అదిగో మీ పక్కన నిలబడ్డాడు చూడండి, అతనే ఇక్కడ కూర్చోమన్నాడు. మీరెక్కడ కూర్చున్నారు అని కాదు నేను అడుగుతుంది, ఎందుకు కూర్చున్నారు జడ్జితో మాట్లాడేటప్పుడు అని అడుగుతున్నాను. మరి ఆయన ఎందుకు కూర్చోమన్నాడు ఇక్కడ? చూడు మిస్టర్ డిఫెన్స్ లాయర్, ఇది కోర్టు, దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, మేనర్స్ ఉంటుంది. బఫూన్ వేషాలు నా దగ్గర వెయ్యొద్దు అని చెప్తున్నాను. సారీ యువర్ ఆనర్. ఇట్స్ ఓకే. ఏం మాట్లాడకుండా మళ్ళీ కూర్చుంటారేమిటి? కేసు గురించి మాట్లాడడానికి ఏముంది? నాకు ఏ డౌట్స్ లేవు, దట్స్ ఆల్. కేసు గురించి మాట్లాడడానికి ఏ డౌట్స్ లేవు? ఎస్. ఏమీ లేదు. నిజాలు చెప్పాలి. ఇట్స్ ఓకే. ఓకే, ఈ కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను. మీకు ఇష్టం వచ్చినప్పుడు వేసుకోండి. అనవసరంగా కోర్టుకు వచ్చాను. సార్ నేను మాట్లాడట్లేదు. ఏం మాట్లాడమంటారయ్యా? ఈరోజు అసలు మంచిది కాదు. రేపు తొలి ఏకాదశి, శ్రావణి నక్షత్రం, మంచి ముహూర్తం. శ్రావణి నక్షత్రం? నన్ను నమ్మండి అయ్యా, నేను వాదిస్తా కదా. మీరు వెళ్ళి హాయిగా రిలాక్స్ అవ్వండి. కర్మరాయన వెళ్ళండి. ఏడ్రైడా నన్ను ఉడతాడు బావ, నాకు తెలుసు. మీ లాయర్ నడపారిపోయా?
ఆడ తరచాట్లాడుతున్నాడు ఇడా. మిస్టర్ మార్తాండవ్. ఎస్. ముందు మీరు లేచి నిలబడండి. ఇదేమన్నా స్కూల్ ఆ రోజు నిలబడటానికి? కోర్టుకు టైంకు రావాలని తెలియదా మీకు? ఒళ్ళు ఎలా ఉంది? చల్లగా ఉంది. చల్లగా ఉందా వేడిగా ఉందా అని కాదు నేను అడిగింది, కోర్టుకు ఎందుకు లేటుగా వచ్చారు? ఇదండి కరెక్ట్ ప్రశ్న. ఈ రోజు రావుకాలం ఉదయం 10:30 వరకు ఉందండి, అందుకని కోర్టు బయట వెయిట్ చేశా. రావుకాలం వెళ్ళిపోగానే కోర్టు లోపలికి వచ్చా. నువ్వు నా కోర్టులో ఇలా ప్రవర్తించడం నాకేమీ నచ్చలేదు. ఇది బ్రహ్మాండమైన మాట. ఎంతైనా నెల్లూరు నెల్లూరులే కదా. థ్యాంక్ యూ సార్. మిస్టర్ మార్తాండవ్. ఎస్ సార్. లేచి నిలబడవయ్యా. సారీ సార్. గొంతులో గోలీ కాయలు మింగేసినట్టు ఏం మాట్లాడకుండా గమ్మునుంటావేంది? నీ కేసు విచారణ స్టార్ట్ చేయవయ్యా. పాస్. వాట్? ఏమన్నావా? పాస్ అన్నా సార్. స్కూల్ పిల్లకాయలు క్లాస్కి రాగానే అన్నట్టు కోర్టుకు రాగానే పాస్ అయ్యా? ఇది డౌన్లోడ్కి వెళ్ళే పాస్ కాదు సార్. మరేంది ఈ కేసును స్టడీ చేయడానికి ఇంకో 4 రోజులు కావాలని అడుగుతున్నాను యువర్ ఆనర్. అబ్బో, అది కూడా ఒకటి ఉందా? ఈ కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నాను. రాకీ, కళ్యాణ్ వీళ్ళిద్దరిని సోమవారం వరకు పోలీసు కస్టడీలో ఉంచవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశిస్తున్నాను. ఇప్పుడు అందరనే పని. మిస్టర్ మార్తాండవ్. ఎస్ సార్. ఒక జడ్జి ముందు అమర్యాదగా ప్రవర్తించినందుకు మీకు 1,000 రూపాయల జరిమానా, 3 గంటల సేపు రిమాండ్ విధిస్తున్నాను. సార్, మీరు సీరియస్గానే నిల్చోమన్నారా? ఆర్ యూ సీరియస్ అబౌట్ దట్? అంతే కదా మరే. ఒక్క 3 గంటలు రిమాండ్లో ఉన్న తర్వాత ఇంకా సీరియస్గా మీకు అర్థమవుతుంది మిస్టర్ డిఫెన్స్ లాయర్. ఇంత వరస్ట్ చేయ, నీ జాతకం చూసి కరెక్ట్ చేయలేయా? ఒకసారి నన్ను కలు. సార్. ఏంటమ్మా? మీరు కోర్టులో క్వశ్చన్స్ ఏమీ అడగలేండి సార్. క్వశ్చన్స్ అడగాల? ఎవరిని అడగాలి? ఎవరినైనా మీరే కదా అడగాల. నాకేం పని ఎవరిని అడగడానికి? అక్కడ ఏకత్వంతో బాధిస్తున్నాడు కదా, మీరెందుకు సైలెంట్ గా ఉన్నారు? ఇద్దరు మాట్లాడచ్చు కదా. వాడు 100 మాట్లాడతాడు, నాకు ఈ కేసు అర్థం అవ్వాలి కదా. ఏందే అర్థం కాలేదా? ఓ, కనీసం బెయిల్ కనపడేవే బయటపడతా. బెయిల్? దేనికి బెయిల్? దేనికంటారే సార్? ఒరే, నెల్లూరులో వరదలు వచ్చినట్టు అంత షాక్ అవుతారంటరా? మనల్ని బెయిల్ పని బయట తీసుకురావాల్సింది. మనతో పాటు జైలుకి వస్తాడేందిరా? ఏడ దొరికాడు ఆణిముత్యం. నాకు మాత్రం ఏం తెలుసు, వచ్చిన తర్వాత తెలిసింది ఆణిముత్యం సాతిముత్యం. ఎందుకురా మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్లో పెడతారు? కేసు వదిలేయండి, మర్చిపోండి. కేసు గురించి మర్చిపోండి అమ్మా. నేను నీ గురించి ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను, నిన్ను నా రోల్ మోడల్గా తీసుకున్నాను, కానీ కోర్టులో నీ పర్ఫార్మెన్సెస్ నాకు అర్థం కావట్లేదు. రోల్ మోడలా? నా పర్మిషన్ లేకుండా నన్నెందుకు రోల్ మోడల్గా తీసుకున్నావు? చూడమ్మా, లా చదివితే లాయర్ అవుతావు, నన్ను ఫాలో అయితే ఫూల్ అవుతావు. ముందు నువ్వు కూర్చోమ్మా, కూర్చోమ్మా. రాకిని కళ్యాణ్ ని విడిపిస్తావని నేను తీసుకొస్తే నువ్వు వాళ్ళతో పాటు జైలుకి వెళ్ళడం ఏంటి? ఇంటెలిజెంట్ క్వశ్చన్. నాకు సమాధానం కావాలి. చూడమ్మా, కోర్టులో ఎలా ఉండాలో ఒక్కొక్క లాయర్ ఒక్కో దారి ఎంచుకుంటాడు, నేను ఈ దారి ఎంచుకున్నాను. నేను కూడా లా స్టూడెంట్ కదా మావయ్య, నన్నేమైనా హెల్ప్ చేయమంటావా? ఒక పని చేయి, జడ్జి నాకు ఫైన్ వేస్తూ ఉంటాడు, నువ్వు ఫైన్ కట్టినా నిడిపిస్తూ ఉండు, అదే నువ్వు నాకు చేసే హెల్ప్. అది కాదు మావయ్య. అంతే. అంతేనా? ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీవన్ పర్ఫెక్ట్. ఓకే. హలో, లాయర్ మార్తాన్ టాకింగ్. చెప్పండి. వస్తాను, షూర్. ఉంటాను. ఎవరు మావయ్య? అదేనమ్మా, లాయర్ ఏకాంతం లేడు, ఈ కేసులో ఏవో డౌట్స్ ఉన్నాయంట, తన ఆఫీస్కి నన్ను రమ్మన్నాడు. ఆల్రెడీ మనం ఫేమస్ అయిపోయామని పబ్లిసిటీ స్టార్ట్ అయిపోయిందమ్మా, ఆడి సంగతి చూద్దాంలే. అబ్బో,
బాగానే సంపాదించాడే. వచ్చారా, మా ఆఫీస్కి వచ్చిన థ్యాంక్స్ సుమి. సుమి ఏంటండి జిమ్మీ లాగా? ఏయ్ జిమ్మీ రమ్మి అనకండి, అపచారం. సుమి అంటే అంతా శుభం అని. అబ్బో మీకు దైవభక్తి బాగా ఎక్కువ అనమాట. చాలా అండి, అసలు నేను పురోహితుడిని అవ్వాల్సిందే ప్లేటర్ని అయ్యాను. మీరు? నేను ప్లేటర్ చదివి పౌరోహిత్యం చేసుకుంటున్నానండి. అదేనా బాగా చేస్తున్నారా? ఏదో బాగానే జరుగుతుందండి. ఏంటి ఇంతకీ ఎందుకు రమ్మన్నారు? మీకు ఒక కేసు గురించి చెప్దామని. కేసా? ఎవరండి ఆవిడ? కేసు అంటే ఆవిడే ఈవిడే కదండి, కోర్టు కేసు. ఓహో కోర్టు కేసా, చెప్పండి. మీకు ఆ కేసు గురించి చెప్తే ఆశ్చర్యంతో పులకరించిపోతారు. పులకరించిపోవటాలు పులిహోర పట్టాలు తర్వాత అండి, ముందు పాయింట్కి రండి. వస్తా. ఆ ఇద్దరు ముద్దాయలే హత్య చేశారని బల్ల గుద్ది చెప్పగలను. వాళ్ళ కాల్చిన తుపాకీ దొరికిందనుకోండి, ఈ కేసు డబుల్ స్ట్రాంగ్ అయిపోద్ది. ఏంటి మీరు సీరియస్గా చెప్తున్నారా? నేను ఇంకా ఈ కేసు మీద పూర్తిగా ఆవహించుకోలేదండి. ఆవహించుకోవడానికి ఈ కేసు ఏమన్నా ఆత్మ ప్రేతాత్మ? ఏదో ఈ కేసు మొత్తం కన్ఫ్యూజ్గా ఉంది సార్. దీన్ని ఎక్కడి నుంచి ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. మీరు ఆ 30 రోజుల్లో అన్న కరెక్ట్గా చదివి ఉంటే ఈ కన్ఫ్యూజన్ లేకపోయింది. మీ కన్ఫ్యూజన్ పోగొట్టడానికే మిమ్మల్ని రమ్మన్నాను. ఏంటిది? ఎవిడెన్స్ ఫైల్. ఎవిడెన్స్ ఫైల్ సార్? నాకు దేనికి? ఈ కేసులో మీకు హెల్ప్ అవుద్ది. హెల్ప్? నాకేమన్నా ముష్టి వేస్తున్నావా? ముష్టా? భిక్ష వేస్తున్నావా? భిక్షమా? ఏంటండి అంత కఠినంగా మాట్లాడుతున్నారు? కఠినంగా మాట్లాడక కవులుంచుకుని మాట్లాడమంటావా? డ్రగ్స్ పెట్టించి మాట్లాడు. నీకు రెస్పెక్ట్ ఇచ్చేదేంట్రా? రా. అవునరా? మళ్ళీ రానా? లేకపోతే నన్నే మోసం చేద్దాం అనుకున్నావా? నిన్ను మోసం చేస్తే నాకేమొస్తుంది బొంగు? ఇక ఆపు. అసలే నీ సైలెన్సర్కి సౌండ్ ఎక్కువ, పికప్ తక్కువ. ఎందుకు పనికిరాని ఫైల్స్ నాకు ఇస్తే ఈ కేసులో నేను ఓడిపోతానని నీ నమ్మకం? నో, నెవర్. యు ఆర్ అన్‌ప్రొఫెషనల్ ఫూల్. నన్ను ఫూల్ అంటావా? నా ఆఫీస్ నుంచి గెట్ అవుట్. మర్యాద లేకుండా గెట్ అవుట్ అంటావేంటి? గెట్ అవుట్ అవడం మర్యాదగా చెప్పడం? గెట్ అవుట్ అభిమానంతో పిలిచి అవమానిస్తావా? ఇప్పుడు చెప్తున్నాను రాసుకో, నీ ఇన్వెస్టిగేషన్ తప్పని, నా ఇమాజినేషన్ కరెక్ట్ అని ప్రూవ్ చేస్తాను. నేను సరదాగా వాదిస్తేనే సంవత్సరం గుర్తుంటుంది, అదే నేను సీరియస్ గా వాదిస్తే నీ కెరీర్ అంతా గుర్తుంటుంది. పవర్ ఏటో నీకు తెలియదు. ఆఫీస్ లో పవర్ ఉన్నంత మాత్రం నువ్వు పవర్ఫుల్ అయిపోతావా? ఈ కేసులో నిన్ను ఓడించిన తర్వాత నా పేరు ప్రఖ్యాతులు మరింత తెలిగిపోతాయి. వెలిగిపోవడానికి నువ్వేమైనా ఒలింపిక్ జ్యోతివా, జీవన జ్యోతివా, ఆశా జ్యోతివి కూడా కాదు. నేను ఇంతవరకు ఒక్క కేసు కూడా ఓడిపోలేదు. నేను గెలవటానికి నాకు ఇప్పటి వరకు ఒక కేసు కూడా రాలేదు. నా సర్వీస్ లో దిస్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ వన్ ఆఫ్ ద కేసెస్. ఇది నాకు వన్ అండ్ ఓన్లీ వన్ కేస్. కొండ బద్దలు కొట్టి చెప్తున్నాను, ఈ కేసు నేనే గెలుస్తాను. నువ్వు కుండ బద్దలు కొట్టి చెప్తే నేను కుంకుడుగాయలు కొట్టి మరీ చెప్తాను. ఆ కాయల పదలు కొట్టి చెప్పుకో. ఈ కేసు గెలిచేది నేనే. డియా జోడి, నేను పోటీలోకి దిగినంత వరకే బారిస్టర్ని. వన్స్ దిగానంటే డిజాస్టరే. నేను కేసు వాదించడం మొదలు పెడితే ఎక్కడ ఆపాలో నాకే తెలియదు. ఒక్కసారి నా ఆచారం పక్కన పెట్టి బరిలోకి దిగానంటే నీ గ్రహచారం మారిపోతుంది. నన్ను కేసు వాదించకుండా ట్రై చేయి, లేదంటే